ప్రకాశం జిల్లా కొమరల్లో డ్రీమ్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ధనలక్ష్మి పెట్రోల్ బంక్లో పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే వాహనదారులు బంక్ నిర్వాహకుల నుండి మోసపోతున్నారు. లీటర్ పెట్రోల్కి కనీసం 30 లీటర్ పెట్రోల్ కూడా పోయకుండా యాజమాన్యం వాహనదారులను దోచుకుంటుంది. అక్కపల్లికి చెందిన ధనపాటి ఆంజనేయులు బాటిల్లో పెట్రోల్ కొట్టించడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. 80 రూపాయలు పెట్రోల్ ఫిల్ చేయాలని కోరగా 80 రూపాయలు ఫీడ్ చేసి ద్విచక్ర వాహనంలో పంపెడుతుంటే నాకు బాటిల్లో కొట్టాలని తెలపగా మిషన్లో ఫీడ్ చేసిన 80 రూపాయలు క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించగా క్యాన్సిల్ చేస్తే అధికారులకు తెలుపుతానని అన్నారు. ఈ సమస్యపైన తూనుకులు కొలతల అధికారులకు ఇదివరకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అక్కడి ద్విచక్ర వాహనదారులు తెలిపారు. స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు అయినా ఈ మోసపూర్తి వ్యాపారంపై దృష్టి పెట్టి ఉన్నతాధికారులు తెలియజేసి పెట్రోల్ బంక్ను సీజ్ చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. చెప్తాను సార్, ఇది కొమరం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో జరుగుతున్న మోసం. నేను ఇక్కడికి వచ్చాను 80 రూపాయలు పెట్రోల్ కొట్టమన్నాను. 80 రూపాయలు పెట్రోల్ కొట్టమంటే 80 అక్కడ అమౌంట్ కొట్టాడు, తెచ్చి బండి ట్యాంకులో పెట్టబోయాడు. ట్యాంకులో పెట్టబోయేసరికి ఆపు ఎమ్మటే బాటిల్ తీసాను, బాటిల్ పెట్టమన్నాను. ఇవి వచ్చి ఇక్కడ పెట్టబోయాడు దాన్ని. ఆపు, నువ్వు అక్కడ పెట్టొద్దు, తెచ్చి బాటిల్ కొట్టు. ఖచ్చితంగా నేను గట్టిగా అతను చేయి పట్టుకొని కొట్టించాను. బాటిల్లోకి కొట్టిస్తే రీడింగ్ లీటర్ 40 ml చూపించేది. ఇక్కడ బాటిల్ మాత్రం ఈ పెట్రోల్ వచ్చేది. 75 పాయింట్లు వచ్చింది. 75 పాయింట్లు లీటర్ రాలే. నాతో పాటు అది పెద్ద అయినా అతను ముందు మేము ముగ్గురం ఒకసారి వచ్చాము. బలం కొడితి 100 రూపాయలు పడితే 1000 రూపాయలు కొమ్మలు వచ్చే అయిపోయింది. అయిపోయిందా? ఫుల్ ట్యాంక్ కొట్టమంటే ఫుల్ ట్యాంక్ అని చూపించింది. 30 లీటర్లు కొట్టాలి మినిమం. అది కొమరోలు నుండి కొమరపల్లె పోయే వరకు 7 ట్యాంక్ అయిపోయినట్టు చూపించింది. 7 ట్యాంక్ ఆ నుండి కిత్తల ఊరు వరకు మొత్తం పూర్తి అయిపోయినట్టు. అట్లానే జరిగింది. నేను మొన్న 50 రూపాయలకి 1 లీటర్ పెట్రోల్ కొట్టించిన, దానికి మళ్ళీ 2 టైర్ కూడా పోసిండు. ఇంటికి పోయేసరికి అయిపోయింది. ఇంకెందుకు నేను పెట్రోల్ ఎందుకు పోపించినట్టు? ట్యాంకర్కి ఎంత కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. మామూలు అయితే లీటర్కి అది 6 కిలోమీటర్లు వస్తుంది. దానికి గిద్దలూరు కూడా 2 సార్లు పోయి రావచ్చు 100 రూపాయలు పోపించే. ఇంకా ఈ పెట్రోల్ బంక్లు ఇంత మోసం జరిగింది ఎందుకు సార్? ఇది 100 రూపాయలు కొట్టుకుంటే 5 రూపాయలు పోయి మళ్ళీ కొమరలు వచ్చేరకు అయిపోయింది. 5 6 కిలోమీటర్లు 5 రూపాయలు. 100 రూపాయలకు వచ్చిన 2 టైర్లు 15 రూపాయలు, 100 రూపాయలు 85 రూపాయలు పెట్రోల్ ఆడికి పోయి ఇటుకు వచ్చేరకు అయిపోయింది. నాకు తెలియదు, చదువురాదు. చెప్పా సార్, నేను కొమరలో టీచర్ని. ఈ పెట్రోల్ బంకులో జరుగుతున్న మోసం మీద జస్ట్ 3 డేస్ క్రితం ఒకసారి నేను ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు కూడా వచ్చారు, ఒకరోజు మొత్తం బంకును మూత పెట్టించారు. వీళ్ళ గుడికి సూచనలు చేశారు, నెక్స్ట్ రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పి ఓపెన్ చేసుకున్నట్టుగా ఎస్ఐ గారు కూడా చెప్పారని అడిగితే, ఈ బంకులో ఏం జరుగుతుందంటే బండిలోకి పెట్రోల్ కొడితే 100 రూపాయలు కొట్టమంటే డైరెక్ట్ బండిలో కొట్టిన పెట్రోల్ని బాటిల్ కొట్టమంటే క్యాన్సిల్ చేస్తున్నారు. సార్, ఈ బంకులో మోసం జరుగుతుందని మాకు అనుమానం వచ్చింది. అది ఎలా వచ్చిందంటే లాస్ట్ ఫ్రైడే రోజు 3 డేస్ బ్యాక్ నేను గిద్దలు వెళ్తూ 105 రూపాయలు పెట్రోల్ కొట్టించడం జరిగింది. అయితే 105 రూపాయలు నేను పెట్రోల్ కొట్టించుకుంటే నా బండి 80 కిలోమీటర్లు వస్తుంది సార్, మైలేజ్ బజాజ్ CT 100. అలాంటి బండి కేవలం 30 కిలోమీటర్లు 105 రూపాయలు పెట్రోల్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అని చెప్పి డౌట్ వచ్చి నేను సాయంత్రం ఇంటి నుంచి మళ్ళీ పెట్రోల్ కొట్టించుకొని బాటిల్ తెచ్చుకొని 100 రూపాయలు కొట్టమన్నాను. కొట్టిన తర్వాత 100 రీడింగ్ కొట్టాడు అక్కడ అమౌంట్ తెచ్చి బండ్లో పెట్టబోయాడు. ట్యాంక్లో పెట్టబోయినమ్మంటే నేను బాటిల్ తీసి బాటిల్ పెట్టాను. వెంటనే రీడింగ్ క్యాన్సిల్ చేశాడు. ఎందుకంటే రీడింగ్ క్యాన్సిల్ చేసినామంటే బాటిల్కి అయితే దాంతో కొడతాను అన్నాడు. ఎందుకు దాంట్లోంచి కొడుతున్నానండి, మాకు దీంట్లోంచి ఎందుకు కొట్టలేదు, ఎందుకు రీడింగ్ క్యాన్సిల్ చేసినానంటే లేదండి రీడింగ్ కరెక్ట్ రావట్లేదు అన్నాడు. రీడింగ్ కరెక్ట్ రానప్పుడు నువ్వు బండిలో కొట్టనీకి ఎలా తెచ్చావు? బండిలోకి ఎలా తెచ్చారండి మీరు కొట్టనీకి? రీడింగ్ కరెక్ట్ రానప్పుడు అంటే మీద ఎంతమంది జనాలు మోసం చేద్దామన్నారు?
క్యాన్సిల్ చేసిన ఉంటే దాని అర్థం కరెక్ట్ లేదని కదా, కరెక్ట్ లేదని నుంచి బండ్లోకి ఎట్లా కొడతారు అని చెప్పి నేను అడిగాను. లేదండి నీ ఇష్టం అయితే కొట్టించుకో, లేకపోతే లేదు మేము బాటిల్లోకి దాంట్లోంచి కొడతామన్నారు. లేదు నాకు ఇందులోంచి కావాలండి అని చెప్పాను. అసలు నీ బండికి కూడా కొట్టని ఏం చేసుకుంటావు చేసుకోమని చెప్పి సమాధానం ఇచ్చారు. అప్పుడు ఎస్ఐ గారిని పిలిపించాను నేను. ఫస్ట్ ప్రెస్ ఒక అతను పిలిచాను, అతను వచ్చి ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు. ఎస్ఐ గారు వచ్చారు బంకు ఆ రోజు, ఒకరోజు మొత్తం మూత ఇప్పించాడు. వీళ్ళకు తగిన సూచనలు ఇచ్చి సరే అండి ఇప్పటి నుంచి మేము మోసం చేసుకోమని చెప్పి మళ్ళీ తెచ్చుకున్నారంట. తర్వాత ఈరోజు వచ్చాను. ఈరోజు వచ్చి ఎంత పెట్రోల్ అంటే 80 రూపాయలు కన్నాను, 80 కొట్టాడు, తిరిగి వచ్చి బండ్లో పెట్టబోయాడు. వెంటనే బాటిల్ తీసి బాటిల్లో పెట్టమన్నాను. క్యాన్సిల్ చేయకపోతే క్యాన్సిల్ చేయొద్దని చెప్పి నేను చేయబట్టుకొని, ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు, కొట్టింది బండ్లే కొడుతున్నావుగా, అదే బాటిల్లో పెట్టమంటున్నాను, బాటిల్లో పెట్టని చెప్పి కొట్టిస్తే 80 రూపాయల పెట్రోల్కి 80 రూపాయల అమౌంట్కి ఈ పెట్రోల్ వచ్చిందండి. అక్కడ రీడింగ్ ఏమో లీటర్ 40 ml చూపిస్తుంది, పెట్రోల్ అయితే ఇది వచ్చింది. వెంటనే దాని దగ్గర పెట్టుకుని ఫోటో కూడా తీసేసుకున్నాను నేను, రీడింగు ప్లస్ ఈ పెట్రోలు. ఎందుకు క్యాన్సిల్ అయిందని ఫ్రెష్ వాళ్ళు వస్తున్నారు, ఫ్రెష్ వాళ్ళు వచ్చేంతవరకు దీన్ని తగలనియని చెప్పాను. మీరు ఇక్కడి వరకు వచ్చేదనుకుని అందుకే మీరు ఇక్కడికి రాగానే మీ ఫ్రెష్ వాళ్ళకి చెప్తారని చెప్పి టక్కున దాన్ని గన్ను ఎత్తి పారినికాడు, రీడింగ్ క్యాన్సిల్ అయ్యేటట్టుగా. ఇక్కడ జరుగుతున్న మోసం ఇదండి, భారీ మోసం జరుగుతుంది. నెక్స్ట్ పెట్రోల్ క్వాలిటీలో కూడా మాకు అనుమానం వస్తుందండి. లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే వేరే బంకులో వచ్చే మైలేజ్ ఇక్కడ రావట్లేదు. ఇది దీని మీద తగిన అధికారులకు ఎవరికైనా ఫిర్యాదు చేసి జనాలకి ఇలాంటి నష్టాన్ని జరగకుండా చూస్తారని మీ ప్రెస్ వాళ్ళని పదే పదే వేడుకుంటున్నాను. నమస్తే, ఇట్లా ఇండియన్ పెట్రోల్ బంకు కుమ్రోలు, ఇట్లా డీజిల్ కొట్టిస్తున్నాము, అది కూడా మైలేజ్ రా, కల్తీ ఉండాది. కల్తీ రాకపోవడమే కాకుండా ఇక్కడ బిల్లులు అడిగితే బిల్లులు లేవు, అవి చెడిపోయినది ఇవి చెడిపోయినాయని ప్రతిరోజు 2 రోజులకోసారి వచ్చి కొట్టించేటప్పుడైనా కూడా బిల్లు అడిగితే బిల్లు లేదంటారు. డీజిల్ కూడా తక్కువ వస్తున్నది, మైలేజ్ కూడా ఏం రాదు, అంతా కల్తీ అండి. ఇక్కడ కనీసం ఒక్కోసారి పెట్రోల్ డీజిల్ కొట్టమంటే కింద పోతారు, మాకు సంబంధం లేదంటారు, ర్యాష్గా మాట్లాడతారు. వాయిస్ అవును, నేను కొట్టి చూపి అవసరం లేదు, చెప్పు ఏం జరిగిందో చెప్పు. ఇవి నువ్వు కొట్టాల్సిన అవసరం లేదా, నువ్వు